అస్మత్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు స్వాగతం. మనం గత క్లాసు వరకు స్వరజతులు నేర్చుకున్నాం. ఇప్పుడు వర్ణాలకు వెళ్లే ముందు ఒక ఆట విడుపుగా ముత్తుస్వామి దీక్షితార్, అంటే సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ వారు రచించిన నోటి స్వరాలు అని కొన్ని ఉన్నాయి. వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అవి చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎంజాయ్ చేసేటట్టుగా వెస్టర్న్ స్టైల్లో ఉంటాయి. వీటినే వెస్టర్న్ నోట్స్ కూడా అని అంటారు. వీటి గురించి చిన్న ఇంట్రొడక్షన్. సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ వారు రచించిన 39 వరకు నోటి స్వరాలు ఉన్నాయి. వాటిలో 32 సుబ్బరామ దీక్షితులు వారు పొందుపరిచారు, మిగతావి వారి శిష్యులు కొన్ని పొందుపరిచారు. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ నేపథ్యంలో ఈస్ట్ మరియు వెస్ట్ ఇంటరాక్షన్, అంటే తూర్పు పడమర సంగీత అనుసంధానంలో ఏర్పడ్డాయి. వాళ్ళనే ఇండియా వచ్చినప్పుడు వారు కొన్ని బ్యాండ్స్ని వాయించేవారట. వాటికి ఆ సంగీతానికి ప్రభావితమైన ముత్తుస్వామి దీక్షితార్ వారు మన సంస్కృతంలో కొన్ని శ్లోకాలు లేదా నచ్చినట్టుగా సాహిత్యాన్ని ఆ నోట్స్కే అమర్చడం జరిగింది. వీటినే నోట్ స్వరాలు అని అన్నారు. ఇవి అసలు స్కాటిష్ ఐరిష్ ట్యూన్స్ ప్రభావితం. ఇవన్నీ మనకి సంస్కృతంలో ఇప్పుడు సాహిత్యం ఉంటుంది. నోట్స్ అంటే స్వరాలు మాత్రం వెస్టర్న్ టైప్లోనే ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటుంది అంటే, సి మేజర్ స్కేల్ అది వెస్టర్న్ స్టైల్, అది మనకి ఇండియా అంటే భారతీయ సంగీతంలో శంకరాభరణం, కర్ణాటక సంగీతంలో అదే, హిందుస్థానీ సంగీతంలో బిలావల్ థాట్ అని అంటారు. ఇది దీని గురించి ఉన్న ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా వరశివ బాలం అనే నోట్ స్వరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకి సుదర్శన్ అని కీబోర్డుపై శిష్యుడిగా ఉన్నాడు. తన చేత తనకి చెప్తూ నేను నేర్పించడం జరుగుతుంది. తనకి చెప్పినప్పుడే మీరు కూడా విన్నవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. అయితే ఇది శంకరాభరణ రాగంలోనే పూర్తిగా ఉందని కూడా చెప్పలేం. శంకరాభరణానికి గమకాలు తీసేయాలి. పూర్తిగా ఫ్లాట్గా ఉన్న నోట్స్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారి శంకరాభరణ మూర్ఛన సా గమకం లేకుండా ఫ్లాట్గా ఉన్న నోట్స్. ఒక్కసారి చాలా ఎక్కువగా ఇంగ్లీష్ పాటలు శంకరాభరణ రాగంలోనే ఉంటాయి. ఉదాహరణకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కానీ, హ్యాపీ బర్త్డే ట్యూన్ కానీ, ఏదైనా సరే చిన్నగా వాయిస్తాడు. ఒకసారి వినండి. ఆ విధంగా మనకి ఎక్కువగా వినిపించే ట్యూన్స్ ఇవన్నీ. అందుకని అందరూ దీన్ని ఆనందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు
ముత్తుస్వామి దీక్షిత రచన వరశివ బాలం. ముందుగా స్వరం. గమ గమ దాప గాప మరీ మాగ సాసా గమ గమ దాప గాప మరీ సగ సగ సా గమ గమ దాప గాప మరీ మాగ సా గమ గమ దాప గాప మరీ సగ సగ సా. ఇది మొదటి పార్ట్. దీంట్లోని చరణం అనుకోవచ్చు, లేదా నెక్స్ట్ పార్ట్ అనుకోవచ్చు. నిస నిస గారి నీరే సద సాని పాప నిస నిస గారి నీరే సద పద పద సా నిస నిస గారి నీరే సద సాని పాప నిస నిస గారి నీరే సద పద పద సా. ఈ విధంగా స్వరం ఉంటుంది. ఒకసారి స్వరం పూర్తిగా ఇద్దరం కలిపి పాడడం వాయించడం జరుగుతుంది, గమనించండి. గమ గమ దాప గాప మరి మాగ సాస గమ గమ దాప గాప మరి సగ సగ సా నిస నిస గారి నీరి సద సాని పాప నిస నిస గారి నీరి సద పద పద సా. ఈ విధంగా స్వరం. దీనికి ఇప్పుడు సాహిత్యం, స్వరం దాని కింద ఉన్న సాహిత్యం చెప్తూ ఉంటాను, మీరు గమనించండి. గమ గమ దాప వర శివ బాలం గాప మరి వల్లీలోలం మాగ సాస వందే నందం గమ గమ దాప హరిహర మోదం గాప మరి హంసానందం సగ సగ సా హస సముఖం వర శివ బాలం వల్లీలోలం. వందే నందం హరిహర మోదం హంసానందం హస సముఖం. నిస నిస గారి గురు గుహ రూపం నీరి సద గుప్తకారం సాని పాప గోరక్షంతం నిస నిస గారి సురపతి సేనం
నీరీసద సుబ్రహ్మణ్యం పద పద స సుర వినుతం గురు గుహ రూపం గుప్తాకారం గోరక్షంతం సురపతి సేనం సుబ్రహ్మణ్యం సుర వినుతం ఇప్పుడు ఇద్దరం ఒక్కసారి స్వరం సాహిత్యం గమ గమ దాప గప మరి మగ స గమ గమ దాప గప మరి సగ సగ స నిస నిస గారి నిరి సద సాని పాప నిస నిస గారి నిరి సద పద పద స వర శివ బాలం వల్లీ లోలం వందే నందం హరిహర మోదం హంసానందం హస సముఖం గురు గుహ రూపం గుప్తాకారం గోరక్షంతం సురపతి సేనం సుబ్రహ్మణ్యం సుర వినుతం సుబ్రహ్మణ్యం సుర వినుతం సుబ్రహ్మణ్యం సుర వినుతం ఈ విధంగా మనం మొదటి నోటి స్వరాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇది మీరందరూ ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తూ నెక్స్ట్ క్లాస్లో మరొక నోటి స్వరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. అస్మద్గురుభ్యో నమః.